ప్రతి వాళ్ళు ఒక శంకరాచార్యం అయిపోవాలి. ఆ శంకరాచార్య తత్వాన్ని పట్టుకున్నటువంటి వాడికి ప్రపంచంలో ఇంకో వస్తువుతో అవసరం లేదు. తానే సర్వవ్యాపకంగా మారిపోతాడు. సర్వము తానే ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఆ ఆనందాన్ని జగత్తు ఎందు విడలగక్కుతూ ఉంటాడు. ఆనందమయమైనటువంటి స్వరూపంగా జగత్తుని దర్శించుకుంటూ దర్శింపజేయగలిగేటువంటి శక్తి ప్రతి వాళ్ళం పొందగలగాలి. అటువంటి రోజు రావడం కోసమే శంకరాచార్య వారు సౌందర్యలహరిని 100 శ్లోకాల స్వరూపంగా ఇచ్చారు. కనుక ఒక్కొక్క శ్లోకం చదివితే ఏం జరుగుతుంది? మనస్సు వికసిస్తుంది. వికసనము అంటే అర్థం ఏమిటి? వికసనము అంటే పెరగడం, వృద్ధి చెందడం. మనస్సు వృద్ధి చెందుతోంది అంటే అర్థం ఏమిటంటే ఆ వృద్ధి దేనియందు లగ్నం అవ్వాలో ఆ లగ్నమయ్యేటువంటి కేంద్రం వైపుకి స్థిరంగా నిలిచిపోతూ ఉంటుంది. అది వృద్ధి చెందడం అంటే. అటువంటి వృద్ధిని మనందరం కోరుకుంటూ శంకరాచార్య వారి పాదాలకు నమస్కరించుకుంటూ ఉండి తర్వాత శ్లోకంలో కనుక వెళ్ళినట్లయితే ఏం జరుగుతుంది? ఈ శ్లోకంలోనే చెప్తారు. ఇప్పుడు మనం రకరకాల పుస్తకాలు ఎత్తుకున్నాం అనుకోండి, అందులో అర్థం ఎలా ఉంటుందంటే ఊర్వశీ మెనక లాంటి వాళ్ళు కూడా ఒకవేళ ఇలాంటి వాళ్ళని చూస్తే వాళ్ళు కూడా కట్టుబడిపోతారు, ఆకర్షితులైపోతారు అని ఉంటుంది. అది చదివే సోహో అందరూ నాకు వశమైపోతారు కనుక వాళ్ళ నుంచి నేను ఈ శ్లోకాన్ని పట్టుకుని ప్రతి వాళ్ళని వశం చేసుకోవచ్చు అని శ్లోకాలు చదివేవాళ్ళు చాలా మంది మూర్ఖులు ఉన్నారు. అంటే అర్థం ఏమిటి? అలాంటి ఇంత గొప్పదైనటువంటి శ్లోకానికి గ్రంథకర్తలైనటువంటి వాళ్ళు అలాంటి భావాన్ని ఎందుకు అక్కడ పెట్టారు? చంచలమైనటువంటి కనులు కలిగినది ఊర్వశి, తత్తరపాటుతో కూడుకున్నటువంటి నడక కలిగినటువంటిది మేనక. అవునా కదా? చిత్తము అనునిత్యము అన్యమైనటువంటి విషయాల వైపు రమించేటువంటిది రంభ. ఊర్వశి, మేనక, రంభ కదా. ఈ ముగ్గురు కూడా అమ్మవారిని నిరంతరము దర్శించగలుగుతూ అమ్మవారిని నిరంతరము స్మరించగలిగేటువంటి వారు కనుక వీరు ఎదురకుండా పడితే వారికి వీరు కూడా ఆకర్షితులైపోతారు అన్నల్లో అర్థం ఏమిటి అంటే చిత్తము, నడత అంటే ప్రారంభము, దాంతోపాటుగా మనస్సు, అహంకారం ఇవన్నీ కూడా అమ్మ పాదాల దగ్గరికి పెట్టవేయబడి అంటే మనచే వ్రేల్చబడి మనలో పూర్తి నైరాస్యము అనేటువంటి స్థానంలో వైరాగ్యం అనేటువంటిది వచ్చి ఆ తల్లి పాదాల దగ్గర మొత్తం లౌకికమైనటువంటి కాంక్షలన్నీ కూడా వదిలివేసి వాటిని ఎందుకు పనికిరాని విషయాలుగా మనం చూస్తూ ఈ లౌకిక గొప్పతనాలు, లౌకిక పరమైనటువంటి ఐశ్వర్యాల కన్నా మించిన ఐశ్వర్యం ఆ తల్లి పాదాల దగ్గర ఉందనేటువంటి అసలు విషయాన్ని గ్రహించి అక్కడ స్థిరంగా నివాసం ఉండేటువంటి యోగ్యతను సంపాదించుకుంటారు. అందుకనే మేనక, ఊర్వశి, రంభాల గురించి అక్కడ మనకు ప్రస్తావిస్తూ ఉంటారు. చాలామంది విషయం అర్థం కాక ఏం చేస్తారంటే వాళ్ళే మనకి లొంగిపోతారంటే మా ఆవిడ లొంగదా, మా అత్తగారు లొంగదా, లేకపోతే ఇంకోళ్ళు లొంగదా, ఈ శ్లోకాన్ని నిత్యం చదువుకుంటే నేను ఎలా చెప్తే అలా మా ఇంట్లో వాళ్ళందరూ వింటారనేటువంటి భావనలోకి వచ్చి చదివే వాళ్ళు చాలామంది కనుక అసలు రహస్యం ఏమిటి? ఇది అసలు రహస్యం. అయినా ఎవరి మన లాంటి భావనలు రాశారు కదా, కొంతమంది పై పై రాసినటువంటి విషయాన్ని గ్రహించి కొన్ని కొన్ని అంతర్రహస్యంగా తత్వంగా ఉన్నటువంటి అర్థాన్ని వదిలేసేసి ఇలాంటివన్నీ కూడా మనం చదవకూడనటువంటివి, సంస్కారహీనులు మాత్రమే చదివేటువంటివన్నీ చాలామంది వదిలేయడానికి అవకాశం ఉంది. సౌందర్యహరి పట్టుకోగానే ప్రతివాడు ఉద్ధరణ పొందడు. పట్టుకుని నిరంతరం అభ్యాసం చేస్తూ ఉండాలి, సాధన చేస్తూ ఉండాలి. ఆ సాధనా మార్గంలో ఎక్కడైతే మనస్సు ఈ శ్లోకాలను చదివి కూడా చంచలమవుతుందో అటువంటి వాళ్ళకి ఇంకా యోగ్యత రాలేదని అమ్మవారు పక్కకి నెట్టేస్తూ ఉంటుంది. ఆ నెట్టిపోయేవాడగా మిగిలిన వారు ఎవరో వాళ్ళు మాత్రమే అసలు తత్వాన్ని పట్టుకుని అమ్మవైపుకు ప్రయాణం సాగించడానికి అవకాశం ఉంటుంది. కనుక మొత్తం బియ్యము చాటలో పోసుకుని ఏరుతూ ఉంటే కొన్ని రాళ్ళు వస్తాయి, కొన్ని వడ్లు వస్తాయి కదా. ఆ రెండింటిని విడదీసేస్తే మిగిలిపోయింది మాత్రమే పచనానికి అంటే ఉడికించడానికి యోగ్యతను సంపాదించుకుంటుంది. అందులో ఉడికించిన తర్వాత అంతా ఉడికిన తర్వాత అంతా ప్రతి మెతుకుని తీసి నలుపుతామా? ఒక మెతుకు మాత్రం తీసి నలిపి చూసి ఒక ఉడికిందనుకుంటామా? కనుక అమ్మని పొందినటువంటి వారికి లభించేది ఏమిటి అంటే కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బంది ఎప్పుడు వస్తుంది? ఒక మెతుకు తీసి అమ్మిలా నలుపుతుంది, నలిపినప్పుడు బాధ వేస్తుందా లేదా? గిన్నెంతా ఉడికింది అవునా, గిన్నెంతా ఉడికిపోతుంది అన్నాం. ఎంత ఉడికిందో ఇంకెంతసేపు ఉంచాలో తెలుసుకోవాలి. పరిపక్వత లభించాలి అంటే అది ఇంకా తీసేయాలా, కింద ఇంకా ఉంచాలా తెలియాలి కదా. అమ్మ అందుకని ఓ మెతుకు తీస్తుంది, నొక్కుతుంది. నొక్కేటప్పుడు ఏమవుతుంది? జీవితంలో ఇంత సాధనా మార్గంలో ఉండే వాళ్ళకి కూడా చిన్న చిన్న కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. వెంటనే ఏమంటాం? అమ్మ నేను ఇంత పట్టుకున్నానే, నాకు ఎందుకు ఈ కష్టం ఇచ్చామంటాం. కాదు కాదు, మనం అడగాల్సిన ప్రశ్న ఏమిటి? ఇంత చేసినా అమ్మ నాకు ఈ కష్టం ఇస్తుందంటే నన్ను అమ్మ ఏం చేస్తుంది? నా ఓపికని, నేను ఇన్నాళ్ళు చేసిన సాధన ఎంత స్థాయికి వచ్చిందో తెలుసుకోవడం కోసం పరీక్షిస్తుంది. ఆ పరీక్షలో ఇప్పుడు నేను
పాస్ అవ్వాలా ఫెయిల్ అవ్వాలా అమ్మా ఇప్పుడు ఇంత చేశాను నువ్వు నాకు ఇంత ఇచ్చావని ఏడుస్తూ కూర్చుంటే మళ్ళీ రీటైన్ మళ్ళీ సేమ్ క్లాస్ అగైన్ యూ రీడ్ ఇదివరకు రోజులో రీటైన్ చేసేసేవాళ్ళు ఉన్న క్లాస్ మళ్ళీ చదివించేవాళ్ళు తర్వాత తర్వాత పిల్లల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఏదో మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టి తర్వాత క్లాసులు పంపించేస్తున్నారు లౌకికంగా మనకు ఉన్నటువంటి స్కూళ్ళల్లో ఆ విధానం ఉండొచ్చేమో కానీ అమ్మవారి దగ్గర ఐదే ఐదు క్లాసులు సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహం ఐదే ఐదు క్లాసులు ఐదో క్లాస్ దాకా వెళ్ళాలంటే ఈ నాలుగు ఎన్నిసార్లు చదవాలంటే అన్నిసార్లు చదువుతూ ఉండాల్సిందే అదే పునరపి జననం పునరపి మరణం ఈ పునరపి జనన మరణాదుల చట్రంలో తరుగుతూ తిరుగుతూ 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 ఏదో ఒక జన్మలో శంకరాచార్య వారు చేసినటువంటి సౌందర్యాలు చేతికొస్తుంది అమ్మా ప్రణంతుం స్తోతుం వా కథం అకృత పుణ్య ప్రభవతి అమ్మ ఎన్ని జన్మల్లో ఎన్ని రకాల పుణ్యాలు చేసుకున్నాను అన్ని పుణ్యాల్ని రాసిభూతంగా పోస్తే ఈ పుస్తకం నా చేతుల్లోకి వచ్చింది ఇందులో ఒక్కొక్క శ్లోకం నాకు అనుగ్రహ పాత్రానికి నేను దగ్గర అవుతున్నాను అనేటువంటి విషయాన్ని నాకు తెలియజేసేటువంటి ఒక్కొక్క పూజా పుష్పం లాంటిది దాన్ని జాగ్రత్తగా పట్టుకుని ముందుకు అడుగు వేస్తూ ఉన్నాను ఒక్కొక్కటి అమ్మవారికి పరమపద సోపాన పటంలో ఒక్కొక్క ఒకటో 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 మెట్టు నుంచి 99వ మెట్టు దాకా ఎన్ని పూజా పుష్పాలు ఎన్ని మెట్లు అయితే ఉన్నాయో అన్ని మెట్లకి మెట్ల పూజ చేసుకుంటూ ఉంటే చిట్ట చివరిది ఏమవుతుంది పరమపద సోపానంలో చిట్ట చివరి శ్రీ శివ శివశక్తికి రూపిణి లలితాంబిక స్వరూపంగా నిలిచిపోతుంది కనుక ఇన్ని మెట్లు ఎక్కాలి కష్టపడ్డము ఇబ్బంది పడ్డము అబ్బో నన్ను వాళ్ళు మోసం చేశారు వీళ్ళు మోసం చేశారు నా జీవితం ఇలా అయిపోయింది అలా అయిపోయింది ఇవన్నీ అనుగ్రహాలే ఒకటే నువ్వు గ్రహించాల్సింది అసలు ఈ జన్మ రావడమే నా అదృష్టం ఈ జన్మలో ఇది కష్టము ఇది సుఖము అని తెలుసుకోగలగడం ఒక అదృష్టం ఈ కష్ట సుఖాలు రెండు అనుభవిస్తూ నిజంగా శంకర వాంగ్మయాన్ని నోటితో పలకడం అన్నింటికన్నా పెద్ద అదృష్టం ఈ శంకర వాంగ్మయంలో అతి ఉత్కృష్టమైనటువంటి సౌందర్యలహరి నేను అనుకోవడం తెలుసుకోవడం దాని గురించి వినడం వింటూ నేర్చుకోవడం ఇంకొక అదృష్టం ఇన్ని అదృష్టాలతో కూడుకున్నటువంటి ఈ జన్మలో ఈ అదృష్టాలు అన్నింటి మధ్యలో చిన్న చిన్న ఎడబాట్లు శరీరం ఈ శరీరము నీది అని తెలియజేసేటువంటి కొన్ని భ్రాంతులు ఎదురవుతూ ఉంటాయి ఆ భ్రాంతి వచ్చినప్పుడు మళ్ళీ మాయలోకి వెళ్ళిపోవడమా అమ్మవారిని పట్టుకొని మాయ నుంచి మళ్ళీ బయటికి లాగబడుతూ అమ్మవైపుకు మాత్రమే ప్రయాణం చేస్తూ ఉండడమా ఎవరికి వాళ్ళు కృతనిశ్చయులై తెలుసుకోవాల్సినటువంటి విషయం మాత్రమే.